హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సో పిల్లలకి ఇప్పుడు ఇద్దరికీ బాగుంది అంటే నేను కంటిన్యూస్గా బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు అండి ఒక ఫోర్ డేస్కి అట్లాగ ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు మంచిగా ఉంటేనే నేను వీడియోస్ చేయడానికైనా కానీ నా చేతులు సహకరిస్తాయి అండ్ నిన్న వీడియోలో ఒక టూ కామెంట్స్ చూశానండి కామెంట్స్ అనేవి ఎక్కువ నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ముందే కొంచెం అన్నీ మేనేజ్ చేయలేక కష్టంగా ఉన్నాను ఉంటారు కదండీ ఒకరో ఇద్దరు సో వీళ్ళతో ఎందుకులే బ్రెయిన్ మళ్ళీ పాడు చేసుకోవడం అని చెప్పేసి కామెంట్స్ అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నాను బయట చూసారు కదండి ఆఫ్ చేసుకోవట్లేదు జస్ట్ హోల్డ్లో పెట్టుకుంటాను నాకు టైం ఉన్నప్పుడు చూసుకొని రివ్యూ చేస్తాను అనమాట సో అందరివి చూస్తూ ఉంటాను సో ఇక్కడ ఎండ చూసారు అసలు మామూలుగా లేదండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో మా సురేష్ గారు అయితే పక్కన హౌస్ కడుతున్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట ఏంటి మేము కూడా ఇల్లు కొనుక్కున్నామే కానీ కట్టడం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడలేదు సో అలా చూస్తూ ఉన్నామన్నమాట పక్కనే కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు పక్కన వాళ్ళు కాబట్టి ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే అనమాట టైం నైన్ థర్టీ అవుతుందండి ఫుల్ నిద్రపోతున్నారు రుత్వికి కూడా హెల్త్ ఇప్పుడు ఓకే అంతా బాగుంది సో ఇద్దరు పిల్లలు ఇప్పుడు హ్యాపీ అనమాట ఆయన కానీ చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళని రెస్ట్లో ఉంచామన్నమాట చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు కాబట్టి సో నేను ఇంకా మండే నుంచి స్కూల్కి పంపిద్దాంలే అని చెప్పేసి స్టాప్ చేసేసాను సో ఇంక ఈరోజైతే దోశలు అనమాట దోశలు దోశలు మళ్ళీ ఓకేకి ఈ మధ్య ఫుడ్ తీసుకోక ఏవేవో కోరికలు కోరేస్తుందండి నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అండ్ నైట్ నుంచి ఎగ్ కర్రీ చేయమంటుంది అండ్ దోశలు అనమాట మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేస్తుంది నాకు దోశలు వేయి దోసలు వేయి ఆఫ్టర్నూన్ కూడా అడుగుతుంది అలా తినకూడదమ్మా దోశలు అసలు పెట్టకూడదు ఎండలకి అంటే ఇంకా వినట్లేదు అంటే తనకు అవి తినాలనిపిస్తుంది సో అందుకని ఇంక ఇక్కడైతే పల్లీలు వేయించేశాను ఇంకా పల్లీలు అయితే పొట్టు తీస్తున్నానమాట చట్నీ చేయడానికి మళ్ళీ చట్నీ లేకుండా అస్సలు తినరండి సో కొన్ని కొన్నిసార్లు పొడి అలాంటివి ఇష్టపడతారు కానీ ఇప్పుడు బాగాలేదు కదా నాకు చట్నీ కావాల్సిందే పొడి ఉందమ్మా వేసుకుంటే నువ్వు అని చెప్పింది సో హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చి ఆ పప్పులన్నీ తినేస్తా ఉందనమాట సో ఇలా ఉందండి మా మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈ వ్లాగ్లో మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి సో షేర్ చేస్తాను ఇక్కడ చూసారు కదా అంటున్నీ ఎండలో పెట్టాను నీట్గా లోపల ఉంటే మనం కబోర్డ్స్లో పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాను అనమాట సో అని చెప్పి అండ్ బట్టలు అవన్నీ ఉన్నాయి కూడా ఆర్గనైజ్ చేయాలి ఇంక ఇది వచ్చేసి టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లిప్ అనమాట సో అంట్లన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా వచ్చేసి ఎగ్ కర్రీ అడిగిందని చెప్పాను కదండి దానికోసం అని చెప్పేసి గుడ్లు అయితే ఉడకబెడుతూ ఉన్నాను అనమాట ఒక సిక్స్ వేసాను ఈవినింగ్ కూడా ఏమన్నా ఉంటే తింటారులే అని చెప్పేసి లోపలిది తినట్లేదు కదండి పైదొక్కటే పెడుతున్నాను అండ్ ఫీవర్ కదా అని చెప్పి అనుకుంటారేమో బట్ ఇప్పుడు అంటే నేను ఈరోజు కర్రీ చేసేటప్పటికి టైం వచ్చి అంటే వాళ్ళకి ఫీవర్ వచ్చి తగ్గిపోయి కూడా వన్ వీక్ అయిపోయింది సో ఇంక వన్ వీక్ అయిపోయింది కదా అని చెప్పి ఈ అయితే పెడుతున్నాను అనమాట ఎగ్తో స్టార్ట్ చేశాను నాన్ వెజ్ అది ఏం బట్ లేదండి ఈ మధ్య అండ్ ఇంట్లో కూడా ఏం కుక్ చేసుకోలేదు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకొని తిని సో ఇంకా ఈరోజైతే ఎగ్స్ పెడుతున్నాను అనమాట థర్స్డే ఈరోజు డేట్ సారీ థర్స్డే కాదు వెడ్నర్స్ డే సో పిల్లల్ని మండే పంపిద్దాం అనుకున్నాము బట్ మండే పంపించలేదు ఇంకా మంగళవారం ఎందుకని అలా ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం అలా అలా స్కిప్ అయిపోయింది అనమాట ఇంకా రేపటి నుంచి పంపిస్తాను స్కూల్కి అయితే ఇంక ఎగ్స్ ఉడికిపోయాయి అనుకోండి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసేయడం అనమాట ఇంకా లౌకే నా వెనకే తిరుగుతూ ఉంటుందండి తినాలనిపిస్తూ ఉందంట ఎగ్గ కర్రీ తొందరగా చేయి ఎగ్గ కర్రీ తొందరగా చేయని చెప్పి అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పేసి నార్మల్గా చెప్పాలి అంటే కామెంట్స్కి రియాక్ట్ అవ్వడము ఇదంతా ఒకప్పటి మాట ప్రజెంట్ అయితే లైట్ తీసేసుకుంటున్నాను బట్ కొన్ని అన్నారు అంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి అని చెప్పి సో డౌన్ టు ఎర్త్ అంటే ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ కావాలి ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి అండ్ నా దగ్గర ఏం కనిపిస్తుంది మీకు నేను నా బిహేవియర్ ఏం చేంజ్ అయింది ఇది నాకు చెప్పండి తప్పకుండా సో నేను అంటే డౌన్ టు ఎర్త్ అంటే నా బిహేవియర్లో కానీ ఇంకా చెప్పాలంటే ఒకప్పుడే నేను రెడీ అవ్వడం కానీ రోజుకొక డ్రెస్ వేసుకోవడం కానీ ఆ లిప్స్టిక్స్ వేయడం కానీ మేకప్ వేయడం కానీ అప్పుడు మీరు స్టైల్ చూసారు కానీ అట్ ప్రజెంట్ మీరు నన్ను చూసినట్లయితే సో ఎలా ఉంటాను అండ్ ఎవరైనా దగ్గరగా అంటే సబ్స్క్రైబర్స్ మన ఇంటికి వస్తూ ఉంటారు కదండీ వాళ్ళకి అర్థమవుతుంది నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ అది కూడా నాటి వ్లాగ్ మీరు చూసినట్లయితే అందులో ఏమీ లేదు ఏం లేకుండా డౌన్ టు ఎర్త్ ఉండాలి మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు అంటే అది మీరు అలా చూస్తున్నట్లున్నారు బట్ నాలో అయితే ఏ చేంజ్ లేదు సో మాట తీరంటారా ఇప్పుడు ఇంకా చేంజ్ చేసుకున్నాను ఒకప్పుడు లాస్ట్ బ్లాగ్స్లో మీరు చూసినట్లయితే చిన్నగా ఏదైనా నెగిటివ్ కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయిపోయేదని అంటే మీరెవరు నన్ను అనడానికి అని చెప్పి అలా ఉండేది బట్ ప్రజెంట్ అయితే చాలా వరకు చేంజ్ అయ్యాను అప్పట్లో మెచ్యూరిటీ అనేది తక్కువ ఉండేది మాట్లాడేస్తాను అంటే ఎందుకో ఎవరో నన్ను ఎందుకు అనాలి అని చెప్పి బట్ ఇప్పుడేంటంటే ఏదన్నా ఒక చిన్న చిన్న ఉన్నప్పుడు మిస్టేక్స్ అంటారు బట్ ఈరోజు నాకేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు సో అదనమాట చూసారు కదా అక్కడైతే టమాటా కర్రీ చేసేసాను ఏంటి కరివేపాకు ఎందుకు అలా వేసాను అనుకుంటారేమో ఆ కరివేపాకు చెట్టుకు కాసిందండి బయట అది కోసుకొచ్చాను అది లేతగా ఉండింది అనమాట సరేలే అని చెప్పేసి మొత్తం వేసేసాను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఫస్ట్ అన్నం కలిపిచ్చేస్తున్నాడు అనమాట అండ్ దాని తర్వాత నేను కూడా తింటాను కొంచెం మార్నింగ్ దోశలు కదండి మీకు నేనే చెప్పాను దోశలు అవి నాకు ఎక్కువ నచ్చవు అందుకని చెప్పేసి ఇంకా కొంచమే ఒకటి ఒకటిన్నర తిన్నాను అనమాట దోశ ఇంకా ఈ ఎండలకి ఇంకా దోశ తింటే అసలు మామూలు ఉండట్లేదు నా పరిస్థితి వాటర్ తక్కువ తాగుతాను సో దానివల్ల అనమాట ఇంక ఇద్దరు పిల్లలకి కలిపి చల్లారు పెట్టేసి పెట్టేద్దామో అని చెప్పేసి ప్లేట్లో చల్లారు వేస్తున్నాను అండి ఎందుకు అంత అంటారేమో పిల్లల కోసం అనమాట నేనే పెట్టేస్తానని చెప్పి సో ఇది పరిస్థితి అండ్ కామెంట్ పెట్టిన వాళ్ళు అది ఒకసారి చెక్ చేసుకొని నాకు ఈరోజు వీడియోలో రిప్లై ఇవ్వండి అండ్ మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నేను వ్లాగ్ మీరు చూడండి నేను ఎక్కడ డౌన్ టు ఎర్త్ లేకుండా మాట్లాడాను అసలు నేను ఏం చేయట్లేదండి అసలు వీడియోస్ కూడా పెట్టట్లేదు ఈ మధ్య కాలంలో సో మీకు ఇంకెక్కడ కనిపించిందో ఏమో నాకు తెలియట్లేదు అండ్ డబ్బు డబ్బు పిచ్చి ఎక్కువ మీకు అని చెప్పేసి అంటున్నారు అని అన్నారనమాట ఒక్కరే ఎవరో అన్నారని కాదు సో నిన్నటి కామెంట్స్ అనమాట అవి బట్ డబ్బు పిచ్చి అంటే నా దగ్గర ఏం డబ్బు ఉందని నాకు పిచ్చి పడుతుందో చెప్పండి డబ్బు పిచ్చి ఉంటే నాకు ఇంత స్ట్రెస్ ఇంత తిండి లేకుండా ఇంత ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు బట్ నేనేం చేస్తున్నాను అంటే ఫ్యూచర్ మీరు చూసే ఉంటారు ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో అండ్ ఇప్పుడు ఎలా ఉంటున్నాను అనేది కష్టపడతానండి కష్టపడతాను అండ్ దానికి తగినట్లుగానే మా లైఫ్ స్టైల్ ఉంటుంది చేంజ్ చేసుకుంటూ వచ్చాను నా కంఫర్ట్ జోన్ అంటే నేను పిసినారు దాన్ని సో నేను డబ్బులు పిచ్చి ఉన్నదాన్ని అంటే నాకు ఇవన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏముండదు సో పిల్లలకి కావాల్సినవి నేను చేస్తాను అండ్ నా కంఫర్ట్ నా హస్బెండ్కి కావాల్సినవి అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొనుక్కుంటూ ఉంటాం మేబీ వాళ్ళకి ఆ రోబోట్ అది చూపించాను కదా అది అనిపించిందేమో బట్ నా అవసరాలని బట్టి నేను నేను సంపాదించుకున్నది వాడుకోకపోతే అది డబ్బు పిచ్చాను అంటారు అది పిసినార్తనం అంటారు బట్ ఇది ఎందుకో నాకు అర్థం కాలేదు ఇంకా వాళ్ళకి తెలియాలి జస్ట్ అదొక క్వశ్చన్ లాగా రైజ్ చేస్తానే తప్ప నెగిటివ్గా ఏం లేదు సో ఓకేనండి అది నా ఆన్సర్ అయితే మీకు అండ్ ఇంకేమన్నా మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలన్నా అడగండి అండ్ మర్చిపోయాను రేపటి వీడియోలో ఖచ్చితంగా కూడా మీకు హౌస్ గురించి ఎంత ప్రైజ్ అయింది ఏంటి అనేది షేర్ చేస్తాను ఒకసారి చూసేసేయండి అండ్ చూసారు కదా కర్రీ ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది లవ్కే కోసమే చేశాను స్పెషల్గా రేపు ఏమో ఏమన్నా అడిగితే చికెన్ అడుగుతాడండి బిర్యానీ అంటే ఇష్టం వాడికి కాకపోతే చికెన్ ఇప్పుడే ఎందుకులే అని చెప్పి కొంచెం భయం అనమాట అందుకని చెప్పి ఇంకా సండే చేస్తానులే అని చెప్పేసి చెప్పాను సో ఋత్విక్ కోసమైతే స్పెషల్గా వాడు అడిగితే బిర్యానీ అడుగుతాడు చికెన్ కర్రీ అలా కూడా తినడు చికెన్ బిర్యానీ అడుగుతాడు అనమాట అది కూడా నన్నే చేయమంటాడు సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఈ రోజైతే ఏం ప్రయత్నం కొంచెం పర్లేదు చికెన్ అంటే మరి ఎందుకు కొంచెం భయం అనిపించి ఫైవ్ డేసే కదా ఫీవర్ వచ్చి వెళ్ళి అని చెప్పి ఇంకా చికెన్ అయితే సండే చేస్తానని చెప్పాను ఇంకా సండే వరకు అంటే మనకి ఈజీగా వన్ వీక్ అయిపోతుంది కాబట్టి అప్పుడు చికెన్ పెట్టుకోవచ్చు అని చెప్పి అంటే చికెన్ తినకూడదు అంటారు కదండి అంతే మించి ఇంకేం లేదు మటన్ అంటే అసలు మా ఇంట్లో టచ్ కూడా చేయరండి కాకపోతే ఎప్పుడో ఒకసారి అంటే త్రీ మంత్స్కి ఒకసారి మంత్స్కి ఒకసారి అలా తీసుకుంటుంటాం తప్ప మటన్ అయితే మా ఇంట్లో అసలు తినము ఎక్కువగా చేసుకోవడం తక్కువ అనమాట ఇయర్లీ పనులన్నీ అయిపోయాయండి కర్రీ అంతా అయిపోయింది కదా సో ఇదైతే నైట్ స్టోన్స్ పెట్టేసామన్నమాట సో కస్టమర్ బ్లౌజ్ దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది కస్టమర్కి కూడా బ్లౌజ్ డెలివరీ ఇవ్వాల్సి అండి సో పిల్లలు హెల్త్ ఇష్యూ టైంలో వచ్చారు కాబట్టి సో ఈ బ్లౌజ్ అయితే ఈరోజు డెలివరీ ఇవ్వాలండి అంటే వాళ్ళు ఏ టైంలో అయినా రావచ్చు సో ఇంక దీన్ని అయితే నేను నైటే అంతా కూడా థ్రెడ్ కటింగ్ చేసి స్టోన్ ఫినిషింగ్ అంతా ఇచ్చి రెడీ చేసేసాను సో ఇంక దీన్ని ఫోల్డ్ చేసేసి వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా పెట్టేసేయాలి ఒకసారి మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట సో చూసారు కదా సో ఇలా బార్డర్ వచ్చింది బార్డర్ మీద వేయమన్నారు వెయ్యొద్దు ఇట్లా పైకి వేయండి అన్నారు అండ్ పైకి వేసాము అంటే మనకి హ్యాండ్ కట్ అయిపోతుంది సో అందుకని ఇలా వేశాను ఇవి ఇలా చూడటం కంటే కూడా స్టిచ్ చేయించుకున్న తర్వాత లుక్ మారిపోతుందండి సో ఫినిషింగ్ చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది డిజైన్ ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా కనిపించదు సో నీట్ ఫినిషింగ్ డిజైన్స్ కూడా నేను మంచిగా చూసుకొని మంచి డిజైన్ ఆ దగ్గర తీసుకుంటానండి జేసీ క్రియేషన్ అని వెబ్సైట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర నేను డిజైన్స్ తీసుకుంటాను ఇంకెక్కడా కూడా ట్రై చేయను అనమాట ఎందుకంటే భయం ఒకటి రెండు ఏంటంటే నార్మల్గా మిషన్తో పాటు వచ్చిన డిజైన్స్ అవి వేసినప్పుడు కొంచెం మిస్టేక్స్ అయ్యాయి అప్పటి నుంచి నేను ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు ఎప్పుడు మనం కస్టమర్స్వే వేస్తూ ఉంటాం కాబట్టి సో అందుకని ఆ డిజైన్సే తీసుకుంటాను వాళ్ళవైతే అసలు మిస్టేక్ ఉండవు కాబట్టి అక్కడే ట్రై చేస్తాను సో ఇదనమాట నేను డిజైన్స్ వేసేవన్నింటికి నంబర్స్ కూడా పెడుతుంటాను ఎవరైనా డిజైన్స్ క్రియేట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి అండ్ ఇదనమాట సో శారీ చూపిస్తాను మర్చిపోయాను శారీ ఇదండి శారీస్ గురించి మనకు అంత క్లారిటీ ఉండదు ఏంటి ఏం ఫ్యాబ్రిక్ ఏం మోడల్ ఇవన్నీ శారీ అయితే ఇదనమాట అండ్ డిజైన్ అయితే ఇది చూసారు కదా పింక్ మీద సో ఇంక అయితే ఫోల్డ్ చేసేసి కస్టమర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేసేయాలన్నమాట సో శారీ అయితే ఇదండి చాలా బాగుంది కదా లీఫీ గ్రీన్లో డార్క్ గ్రీన్ లాగా చాలా డిఫరెంట్ ఉంది కలర్ అయితే అండ్ ఆల్రెడీ మిషన్ మీద మీరు చూసినట్లయితే సేమ్ వర్క్ జరుగుతుందండి ఇది వచ్చేసి ఆన్లైన్ అనమాట కడప నుంచి మనకి కస్టమర్ పంపించారు సో వాళ్ళకైతే టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ ఉన్నాయి సో సేమ్ వర్క్ అంటే ఒకటి ట్రెండింగ్లో ఉన్నప్పుడు కస్టమర్ అదే సెలెక్ట్ చేసుకుంటారు కొత్త డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి సో మనకి కూడా ఫినిషింగ్ బాగుంది అంటే తప్పకుండా దాన్నే షేర్ చేస్తూ ఉంటాం అనమాట ఫినిషింగ్ ఉన్నవే సో ఇది ఇంకా సేమ్ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో కూడా అదే వర్క్ జరుగుతుంది అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు షేర్ చేస్తాను వీడియో అనేది సో ఈ శారీస్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ ఇలాంటివి కొంచెం కష్టం అండి ఎక్కువగా థ్రెడ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనం నీట్గా చేస్తూ ఉంటాము థ్రెడ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇది శారీ ఏంటంటే కొంచెం లైట్ కలర్ అనమాట సో గోల్డ్ అది కొంచెం ఇచ్చి హైలైట్ చేశాను ఇవన్నీ ఏంటంటే మనం థ్రెడ్ కటింగ్ చేసి స్టోన్స్ పెడితే అప్పుడు మగ్గం లుక్ వస్తుంది ఇప్పుడేం అంత కనిపించదు కానీ సో మనం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డిజైన్ చూడాలండి ఇంకా ఈ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అండ్ ఇవి ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ శారీసే ఎక్కువ వస్తాయండి నాకు ఎందుకో తెలియదు ఇవి చాలా డెలికేట్ ఉంటాయి అనమాట క్లాత్ అండ్ మీరు చూసినట్లయితే మనం చుట్టూ కూడా వాటికి అత్తుకులు వేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ అనేది సరిపోదు సో అది కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ కూడా అండ్ ప్రతిదీ మనం దగ్గర ఉండాలన్నమాట కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ థ్రెడ్ అనేది చిరిగిపోతూ ఉంటుంది చూసుకుంటూ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇవన్నీ కూడా క్లాత్స్ అండి హాఫ్ పట్టు క్లాత్స్ అనమాట కొన్ని నేను హైదరాబాద్ నుంచి అలా తెప్పించుకుంటూ ఉంటాను అనమాట సో ఇవన్నీ కూడా చిందర వందరగా అయిపోయి ఉన్నాయి ఇంకా కూర్చొని అయితే వాటన్నింటిని కలర్స్ చూసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ముడతలు పడిపోతున్నాయి అని చెప్పి అండ్ హాఫ్ పట్టునే కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అండి నీట్గానే ఉంటుంది జస్ట్ కొంతసేపు అట్లా మళ్ళ తీసి అలా పెట్టాము అంటే అలా ఉన్న ఫ్యాబ్రిక్ అలానే ఉంటుంది అండ్ మనకి వర్క్స్కి ఇవే బాగుంటాయి అనమాట మనం నీట్గా వేయడానికి కానీ దేనికైనా కానీ అండ్ ఇవి కూడా ఏంటంటే దారాలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కట్ చేసి అవన్నీ కూడా నీట్గా సర్దిస్తున్నాను సో అప్పుడు ఏంటంటే మనకి కస్టమర్కి చూపించుకోవాలన్నా కానీ అండ్ మనకి ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మన వర్క్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ చెప్పాలంటే టైలరింగ్ పని ఒకటి ఈ పని ఒకటి సో అసలు ఎంత చేసినా కానీ చేస్తూనే ఉండే వర్క్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ ఒకటి పెట్టాము అంటే బ్లౌజ్ అయిపోయిందిలే అనుకోవాల్సిన అవసరం లేదు సో మళ్ళీ మనం థ్రెడ్ కటింగ్ చేసుకోవాలి స్టోన్స్ పెట్టుకోవాలి సో ఇంకా మళ్ళీ దాన్ని మామూలు పని ఉండదు అనమాట వెళ్ళిపోయేంత వరకు కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు మనకి పని ఉంటూనే ఉంటుంది అండ్ ఏసీ ఒకటి రిపేర్ ఉందండి మాది సో దానికోసం అని చెప్పి ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఇంట్లో అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను సో ఇంకా ఋత్విక్ ఈ సోఫాలో కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట ఏసీ కూడా పనిచేయట్లేదండి మంచి సమ్మర్లో ప్రాబ్లం వచ్చింది మాకు ఇంకొక ఏసీ ఏదైనా తీసుకుందామా అంటే ప్రజెంట్ ఖర్చుల మీద ఖర్చులు అయిపోతూ ఉన్నాయి అన్నీ ఎందుకో సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఏదో ఒకటి రిపేర్ రావడము ఇవన్నీ కూడా దేంట్లో అయినా కానీ కే ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ ఈ మధ్య ఋత్వి కూడా ఫుల్ అలవాటు అయిపోయాడు అండి వీడియోస్ తీయడము సో ఇదంతా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట సో ఇదండి నా పిల్లలతో అండ్ మీరు చూసినట్లయితే పిల్లల్ని సరిగ్గా చూసుకోరు ఇది కూడా ఒకరేమో అన్నారు సరిగా చూసుకోకపోతే ఎవరు వచ్చి చూస్తున్నారండి మీరు ఏమన్నా వచ్చి ఇంట్లో ఉండి పిల్లల్ని నేను చూసుకోకపోతే మీరు వచ్చి చూసుకుంటున్నారా మీరు వచ్చి పెడుతున్నారా చెప్పండి ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు ఎంత బిజీ ఉన్నా ఎన్ని లక్షలు సంపాదించిన చెప్పాలి అంటే సెలబ్రిటీస్ కానీ కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్తని వాళ్ళ ఇంటిని ఎవరి పనుల్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారా తప్ప తప్ప మీ మీలాగా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏదో ఒక వీడియో చూసేసి జడ్జి చేసేవాళ్ళు అయితే వచ్చి చూసుకోరు కదా మీరు పొగరనుకోండి ఏమన్నా అనుకోండి సో నెగిటివ్గా మాట్లాడినప్పుడు నేను నెగిటివ్గానే ఆన్సర్ ఇస్తాను కాకపోతే ఈ మధ్య వదిలేసి అనమాట ఎందుకు ఎవరి ఎవరిది వాళ్ళకే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను బట్ ప్రతిదీ ఇలా ఎలా అంటే అది మీరు ఆలోచించండి సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్